Narayanam Namaskrutya Naran Chaivanarottamam Devim Saraswatim Vyasam Tato Jayamudirayet. సుఖదుఃఖములు రెండింటికి ఈ రోజు నుంచి నువ్వే బాధ్యుడివి. ఒక జన్మెత్తాక కర్మ ఫలితం నువ్వు అనుభవించక తప్పదు అని ఈశ్వరుడు చెప్పాడు. ఇప్పుడు ఇంతకీ బలవంతమైన ఈ కర్మ ప్రారంధం నుంచి ఎలా బయటపడతాం? దానికి కూడా సులభం ఉంది, ఒక మార్గం. ఒక వ్యక్తి జన్మ ఎత్తాడు, ఇష్టం ఉండో లేకో కర్మములు మొదలుపెట్టాడు. ఈ కర్మముల యొక్క ఫలితం వాడు వద్దనుకున్న అవుననుకున్న అనుభవిస్తున్నాడు. అది సుఖమవ్వచ్చు దుఃఖమవ్వచ్చు. శాస్త్రములలో చెప్పిన అంటే విహితమైన కర్మలను చేస్తే ఎప్పుడు ఇవాళగతి రేపైనా సుఖమే పొందుతాడు అని గుర్తుపెట్టుకోండి. శాస్త్ర విహిత కర్మలు తాత్కాలికంగా కష్టమనిపించినా చెట్ట చివరికి దానివల్ల శుభం తప్ప అశుభం ఉండదు. అదే శాస్త్ర నిషిద్ధ కర్మలు చేస్తే ఏదో ఒకనాడు దీనికి తగిన ఫలితం అనుభవిస్తాడు. ఒక్కొక్కప్పుడు కలియుగంలో మంచి పనులు చేసిన వాడు ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని ప్రదక్షిణలు చేసినా, ఎన్ని యజ్ఞములు చేసినా ఎక్కడో చోట దుఃఖం పొందుతున్నప్పుడు ప్రారంధం కొంచెం బలంగా ఉందని గ్రహించమన్నారు. ఈ ప్రారంధం అనుభవించాలి, ఎక్కడదో ఉందన్నమాట అది. అందుకని నువ్వు ఎన్ని ప్రదక్షిణలు చేసినా, ఎన్ని యజ్ఞములు చేసినా ఒక్కొక్కప్పుడు అందులోంచి బయటపడలేము. దానికి ఉదాహరణ చెప్పారు, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట ఆపదగల్గుటదేమి చిత్రమో. సాక్షాత్తు ధర్మరాజు అంతటి మహానుభావుడు. ధర్మరాజు అంటే మూర్తి భవించిన ధర్మం. ధర్మమునకు ఒక రూపం వస్తే అదే ధర్మరాజు. అటువంటి ధర్మరాజు రాజు, పాండవులందరికీ నాయకుడు ధర్మరాజు. చిట్ట చివర అందరూ శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వెడితే ఆయనొక్కడే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. ఏనాడు ఎవరి కోసం రథం తీసుకురాలేని ఇంద్రుడు, హరిశ్చంద్రుడికి కూడా రథం తీసుకురాలేదు. హరిశ్చంద్రుడు కూడా శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. కానీ ఇంద్రుడు పిలిచినటువంటి కొంతమంది దూతలు పంపించగా వచ్చిన దూతలు వచ్చి ఆయన పట్టుకెళ్ళారు. కానీ ధర్మరాజు దగ్గరకి ఇంద్రుడు స్వయముగా యమధర్మరాజుతో కలిసి వచ్చి 1000 గుర్రములు పుంచిన, పచ్చని గుర్రములు పుంచిన రథంలో, దివ్యరథంలో ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. అంతటి గొప్పవాడు ధర్మరాజు. ఆ ధర్మరాజు పాండవులకి నాయకుడు. ఇంకా వాళ్ళకి యుద్ధం చేయడానికి సాయం వచ్చేవాడు ఎవడు? సాక్షాత్తు ఇంద్రపుత్రుడు, మహావీరుడు, శ్రీ మహావిష్ణువులో సగం నరుడు అంతటివాడు అర్జునుడు. అంతటివాడు ధనుస్సు పుచ్చుకు యుద్ధం చేసేటటువంటి వీరుడు. ఆ ధర్మరాజు గారికి సాయం ఉన్నాడు. పోని ఆయన చేతిలో ఉన్న ధనుస్సు కూడా మామూలు ధనుస్సా, అదేం పూచిక పుల్ల కాదే, గాండివం. బ్రహ్మదేవుడు ఒకప్పుడు తన మహాశక్తితోటి సృష్టించిన గొప్ప విల్లండి గాండివం. అంటే 60,000 సంవత్సరాలు ధరించాడు తెలుసా బ్రహ్మ గాండీవాన్ని. 60,000 సంవత్సరాలు ధరిస్తే ఆ తర్వాత బ్రహ్మ నుంచి ప్రజాపతి తీసుకున్నాడు, ప్రజాపతి దగ్గర నుంచి ఇంద్రుడు తీసుకున్నాడు, ఇంద్రుడి దగ్గర నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళింది, చంద్రుడి దగ్గర నుంచి అగ్ని పుచ్చుకున్నాడు, అగ్ని నుంచి వరుణుడు పుచ్చుకున్నాడు, వరుణుడి దగ్గర నుంచి మళ్ళీ అగ్ని పుచ్చుకుని అర్జునుడికి కాండవ దహన సమయంలో ఇచ్చాడు. 65 ఏళ్ళు అర్జునుడు దాన్ని ధరించి చివరికి మళ్ళీ సముద్రంలో పారేశాడు స్వర్గానికి వెళ్లే ముందు. అంత గొప్ప బ్రహ్మదేవుడి చేత సృష్టింపబడిన గాండివం చేతిలో ఉన్నది అర్జునుడికి. ఇంకా సారథో, అంతటి అర్జునుడి చేత యుద్ధం చేయించి ఆయన రథాన్ని నడుపుతున్న సారథి సాక్షాత్తు సమస్త లోకాలని నిలబెట్టే చక్రి శ్రీ మహావిష్ణువు. ఆ యుద్ధానికి గద పుచ్చుకుని సాయంగా ముందు నడిచిన వాడు భీముడు. ఎంతమంది ఉన్నది, ఎంతమంది ఉన్నా ఆపద కలుగుట అదేమి చిత్రము. వాళ్ళకి ఆపద వచ్చింది అంటే ప్రారంధం అంత బలమైనది. వాళ్ళు ఎంత ధర్మాత్ములైనా సాక్షాత్ భగవంతుడు పక్కనున్నా ఒకనొకప్పుడు అనుభవించవలసిన ఒక ప్రారంధ కర్మ కూడా ఉన్నది కనుక వాళ్ళు అనుభవించి తీరారు. కానీ ఆ అనుభవం భూలోకంలో కొద్ది కాలమే. కష్టం కేవలం వాళ్ళకి 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసమే. ఆ తర్వాత ఇవాళ ఎవరు ఊహించలేని దివ్యస్థానంలో ఉన్నారు. నరుడు విష్ణువులో కలిసిపోయాడు, ధర్మరాజు కొంతకాలం స్వర్గం అనుభవించాడు, ఆ తర్వాత యమధర్మరాజులో కలిసిపోయాడు. యమధర్మరాజు పదం ఎంత గొప్పదో తెలుసా?
మిగతా వాళ్ళందరి పదవులు ఎప్పుడొకప్పుడు నాశనమవుతాయి. యముడి పదవిలో ఉన్నవాడు ఆ పదవి పోయాక విష్ణువులో లీనమైపోతాడు. కాబట్టి అందుకే ధర్మమూర్తి అన్నారు ఆయన్ని. అంతటి యముడిలో లీనమైపోయాడు ధర్మరాజు గారు. తక్కినటువంటి వాడు నకుల సహదేవులు అశ్విని దేవతల్లో కలిసిపోయారు. కొంతకాలం పోయిన తర్వాత భీముడు మరుద్గణంలో కలిసిపోయాడు. ఆ మరుత్తులు భావికాలంలో విష్ణువులో కలిసిపోతున్నారు. కాబట్టి ప్రారబ్ధ కర్మ భూలోకంలో కొంతకాలం అనుభవించినా ధర్మం మీద నిలబడిన వాళ్ళు చిట్ట చివరికి వచ్చేసరికి పునర్జన్మ లేకుండా చేసుకుంటారు. పూర్వం ఒక ఋషి ఉండేవాడు. ఆ ఋషీశ్వరుడు ఆలయంలో ఒక ఎలక అటు ఇటు తిరుగుతూ ఉండేది. ఆ ఎలక అటు ఇటు తిరుగుతూ నానా యాత్ర పడుతూ ఆయన దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గరకు వచ్చి దండం పెడితే ఆయన జాలిపడి, ఎలక నీకేం పర్వాలేదు లేవే, రోజు నేను యజ్ఞం కోసమని నైవేద్యానికి పాయసం వండుతున్నాను, కొంత పాయసం నీకు పెడతాను అని పాప ఆ ఎలక్కి ఇంత అన్నం ముద్ద పెట్టేవాట. యజ్ఞ పాయసం పై కాదు, ఎలక బాగా తిని మంచి దుక్కలా తయారైంది. అలా ఈ ఎలక బాగా తిని లావుగా తయారైంది. ఒకరోజున ఒక పిల్లి ఆమ్మని దాని మీద దూకిందట మేవని, దాంతో అది హడిలిపోయి, అయ్య బాబాయ్ గురువుగారు నేను ఎలకని అనుకున్నాను, నన్ను మింగడానికి నా మీదకి దూకేసింది బాబోయ్ పిల్లి అని హడిలిపోయి పిల్లి గుండి కొట్టుకుంటూ ఉండగా లబ్డబ్బని కొట్టుకుంటూ ఉండగా ఆయన కాళ్ళ మీద పడింది. పాపం జాలిబడి ఆయన ఈ ఎలకని పిల్లి మింగుతుందనే భయంతో ఇది ఇక్కడికి వచ్చిందని ఓసి ఎలక ఈరోజు నుంచి మార్జాలో భవ అన్నాడు. దాన్నే పిల్లిని చేసేశాడు. ఇది మామూలు పిల్లి కాదు, బావురు పిల్లిగా మారిపోయింది. ఈ పిల్లిళ్ళు ఆ పిల్లిని తరిమింది. దాంతో ఏమైందంటే ఆ పిల్లి పారిపోయింది. ఇప్పుడు ఎలగ్గా ఉన్నప్పుడు భయపడ్డాను, ఇప్పుడు పిల్లి నాకేం భయం అని ఇష్టవతడు తిరుగుతుంటే ఒక రోజున ఆ అడవికి ఒక వేటకొక్క వచ్చింది. ఆ వేటకొక్క వెంటపడగానే మళ్ళీ ఈ పిల్లి పరిగెత్తుకుంటూ వచ్చి మ్యావ్ మ్యావ్ అంది. ఓసే నీ భయం నాకు అర్థమైంది, ఈసారి కుక్కని వెంటబడిందా, అయితే నువ్వు ఇంకా దుక్కలాంటి కుక్క అయిపో అని దాన్ని కుక్కగా మార్చాడు. ఇప్పుడు ఈ కొత్త కుక్క ఆ పాత కుక్కని తరిమి అవతల పారేసింది. ఇహ నాకేం భయం లేదు కుక్కని కదా అని అనుకుని ఇష్టవతడు తిరుగుతుంటే ఒక రోజున పెద్ద పులి దీని మీదకు దూకిందిట. మళ్ళీ ఇది భయపడి గురువుగారి దగ్గరకు వచ్చింది. కుక్క నువ్వు ఈ దెబ్బతో వ్యాఘ్రం అయిపో, వ్యాఘ్రోభవ అన్నాడు. అది పులి అయిపోయింది. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారట, అది ఒకప్పుడు ఎలకండి, బోడి ఎలక. ఆ ఎలకని పిల్లిగా పిల్లిని కుక్కగా కుక్కని పులిగా మార్చాడు. ఈ మహర్షి తలుచుకుంటే ఏదన్నా చేస్తాడు, ఇంత చేసేది ఎలకే అని రోజు ఆ పులిని కనపడగానే పులిగా మారిన ఎలక నీ లోపల ఉన్న చిలక క్షేమమేనా అని అడగడం మొదలెట్టారట. దాంతో దాని గొళ్ళు మండిపోయింది. ఈ దౌర్భాగ్యుడి ఋషీశ్వరుడు ఉన్నంతకాలం అంతా నన్ను ఇలాగే తిప్పుతారు, పాత జన్మను గుర్తుకు తెస్తారు, ఏమైనా ఈ మునిగాన్ని మింగేశానంటే రేపటి నుంచి నా ఫ్లాష్ బ్యాక్ తెలిసిన వాడు ఎవడం ఉండడు అనుకుని హఠాత్తుగా ఒక రోజున మునీశ్వరుడు కళ్ళు మూసుకుని జపం చేస్తూ ఉండగా ముని మీదకి టక్కుని దూకి మింగబోయింది. ఆయన జపం చేస్తున్నా ఆయనలో ఉన్న అంతర్యామి శక్తి ఒకటి ఉందిగా, ఆ శక్తితో ఆయన పసిగట్టి వెనక్కి తిరిగి, దౌర్భాగ్యపు పులి, ఎలకగా ఉన్న నిన్ను నేను పులిగా మారిస్తే నన్నే మింగాలనుకుంటావా, పునర్మూషికోభవ అన్నాడు. అంటే మళ్ళీ ఎలకైపో అన్నాడు. దాంతో దాని బతికి ఎలకైపోయింది. కాబట్టి ఈ మానవుడు తాను ఈనాడు సుఖం పొందుతున్నప్పుడు, గొప్ప గొప్ప పనులు చేస్తున్నప్పుడు సంపదలు వచ్చాయి, కీర్తి వచ్చింది, పదవులు వచ్చాయి, దాన్ని సద్వినియోగం చెయ్యాలి. వచ్చాయి కదా సంపదలు, వచ్చాయి కదా పదవులు, వచ్చింది కదా కీర్తి అని రెచ్చిపోయి పిచ్చి పనులు చేశాడంటే మళ్ళీ చచ్చాక ఇదిగో పులి కాస్త ఎలకైపోయినట్టుగా వీడు మళ్ళీ పాత జన్మల్లోకి పడతాడు. ఈ భయంకరమైన కర్మముల యొక్క పుంజములో పడి నశించిపోకుండా మానవుడు బయటపడడానికి ఏం చెయ్యాలి? ఈశ్వరార్పణగా కర్మలు చెయ్యాలి. అంటే ఏ పని చేసినా పరమేశ్వరార్పణ వస్తూ అనుకోమన్నారు. అది కూడా అనుకోలేని వాడి కోసమే కాశీక్షేత్రాన్ని ఇచ్చేట. ఆయన మొట్టమొదట కాశీని సృష్టించి పంచభూతాలు సృష్టించి ఈ భూమి మీద కాశీ అనే ఒక క్షేత్రాన్ని నిలబెట్టాడు. ఆయన నిలబెట్టి ఏం చేశాడు, ఈ అవిముక్త భూమి అనగా నా చేత ఏనాడు విడిచిపెట్టబడదు. ముక్తము అంటే విడిచిపెట్టుట, అవిముక్తము ఎప్పుడూ విడిచిపెట్టబడనిది. ఎవరి చేత? ఈశ్వరుని చేత. అనగా శివుడు ఎప్పుడూ కాశీని విడిచిపెట్టడు. ఈ భూమండలంలో ప్రతి ప్రాంతంలో ఉన్నాడు కాబట్టే కదా ఆయనకి శివుడు అని పేరు. శివుడంటే సర్వవ్యాపక మంగళస్వరూపుడు అని అర్థం. అంతటా వ్యాపించినటువంటి మంగళస్వరూపమునకు శివ అని పేరు. అటువంటి శివుడు లేని చోట ఎక్కడుంది? కానీ తన దివ్యశక్తిని కాశీలో మాత్రం కేంద్రీకరించాడు. కొన్ని ప్రాంతాల్లో ఆయన చీటికి మాటికి ఉండడు, కావాలని అక్కడ తన శక్తిని ఉపసంహరిస్తాడు. కాశీ ఒక్క క్షేత్రంలో మాత్రం అలా ఎప్పుడూ తన శక్తిని ఉపసంహరించకుండా ఎప్పుడూ ఉంటట్టు ఆయన.
నేను ఏ క్షణము విడిచిపెట్టను, ప్రపంచ ప్రళయ కాలములో కూడా నా చేత విడిచిపెట్టబడని దివ్య క్షేత్రం ఇది, అందుకే దీనికి అవిముక్త క్షేత్రం అని పేరు పెట్టానన్నాడే. ఈ క్షేత్రంలోకి నమ్మకముతో అడుగు పెడితే, విశ్వాసముతో అడుగు పెడితే ఇక్కడున్నటువంటి వాడికి శుభమిస్తాను, ఇక్కడ నమ్మకంతో స్నానం చేస్తే అటువంటి వాడికి శుభఫలితం ఇస్తాను, ఈ క్షేత్రం మీద నమ్మకంతో ఇక్కడ చచ్చిపోతే మోక్షమిస్తాను. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకటికి రెండు సార్లు విశ్వాసాన్ని అనే శబ్దం వాడాడు ఇక్కడ. వేదవ్యాసుల వారు కూడా స్కాంద పురాణంలో కాశీఖండంలో యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి అన్నాడు. నీకెంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఫలితం ఇస్తుంది కాశీ. అక్కడికి వెళ్ళాక ఇది కాశీ, ఇది అవిముక్త హట్టభూమి, మోక్ష ప్రాంతం, ఇక్కడ మరణిస్తే ముక్తి వస్తుంది అని నీవు నమ్మితే ఫలితం ఇస్తాడు. కానీ భగవంతుని యొక్క నిర్ణయం అది. లోపాముద్రతో అగస్త్యుడు ఒక మాట అన్నాడు, బిసరుహ పత్రలో చెన్న కృపీటములో దుమ్ము నింగియాడవే మొసలులు మీలు కర్కటకముల్ కమఠంబులు వాణి కబ్బునే అసదృశ్యమైన తీర్థఫలమట్టి విధం బుసుమీతలంప మానసమగు తీర్థమాడని జనంబులకు బహుబాహ్య తీర్థముల్. ఒక రోజున లోపాముద్ర అన్నది అగస్త్యునితో, ఏమండి గంగలో మునిగితే మోక్షం అంటున్నారు, ఈ గంగలో స్నానం చేసే ఈ బెస్త వాళ్ళకి, ఇక్కడ స్నానం చేసేటటువంటి రకరకాల జాతుల వాళ్ళకి, రకరకాల జంతువులకి, వీటన్నిటికీ గంగలో స్నానం చేసిన వెంటనే ముక్తి లభిస్తుందా, పుణ్యం వస్తుందా, శుభఫలితం వస్తుందా అని అడిగింది. ఎప్పుడూ కూడా భార్యాభర్తలంటే ఎలా ఉండాలో, అరుంధతి వశిష్ఠుల్ని చూడాలి, అగస్త్యుణ్ణి లోపాముద్రుణ్ణి చూడాలి, అనసూయ అత్రి మహర్షుణ్ణి చూడాలి, మహానుభావులు ఆదర్శ దంపతులు ఈ ముగ్గురికి విశిష్టత అని ఉన్నది. అందులో ఇంకా వశిష్ఠుడికి అరుంధతికి ఉన్న స్థానం ఇంకెవరికి లేదు. అయినా ఇంచుమించుగా అటువంటి వాళ్ళు వీళ్ళు, వాళ్ళకి మరీ ఎక్కువ పేరు వచ్చింది. కానీ లోపాముద్ర అగస్త్యుడు కూడా అంతేట, అలా చూసేవట్టు ఆయన. వెంటనే ఆ చూపుల్ని బట్టి ఆయన ఏం చెబితే అది ఆవిడ చేసేది. అసలు ఈయనైతే ఇంకా చూడకుండానే ఆవిడకేసి ఆవిడ మనస్సులో ఉన్న ఊహ కనిపెట్టి పనిచేసేవట. లోపాముద్ర అగస్త్యులు కాశీలో చాలా కాలం ఉన్నారు. కాశీక్షేత్రంలో వాళ్ళకు పెద్ద మారేడు తోట ఉండేది. ఆ మారేడు తోటలోనే రోజు వాడు నివసించేవారు. దేవతలు ఋషులు అగస్త్యుడి దర్శనానికి వెళ్ళారు ఒకసారి. ఆ సమయంలో అగస్త్యుడు ఎలా ఉన్నాడో తెలిసినా, శివుడే దాత శివుండే భోక్త శివుడే చేయుల్ మఖాదిక్రియల్ శివుడే సర్వము నే శివుండననుచున్ చింతింపుచున్ పాడుచున్ సవిధ శ్రీఫల వృక్షవాటికల భస్మస్నాన శుద్ధాంగుడై భవ కాశీధవా నీలకంఠయనుచున్ భావింపుచున్ పాడుచున్. దేవతలు ఋషులు కాశీలో మారేడు తోటలో ఉన్న అగస్త్యుణ్ణి చూడ్డానికి వెళ్ళారు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఈ లోకములో ఏ పని చేసినా చేసేవాడు శివుడే, ఇచ్చేవాడు శివుడు, పుచ్చుకునేవాడు శివుడే, శివుడే దాత శివుండే భోక్త అంటే శివుడే ఇచ్చేవాడు, దానిని అనుభవించేవాడు పుచ్చుకునేవాడు శివుడే. తెలియక మనం ఏమనుకుంటున్నాం, నేను ఇస్తున్నాను అనుకుంటున్నావు. ఓరి పిచ్చివాడ, ఇచ్చేవాడు నువ్వెక్కడ వరా, ఇచ్చేవాడు ఈశ్వరుడే, పుచ్చుకునేవాడు శివుడే, ఈ యజ్ఞములు చేసేది శివుడే, యజ్ఞములో ఉన్న ఫలితము స్వీకరించేవాడు శివుడే, సర్వం శివమయం జగత్తు అని పలుకుతూ ఒళ్ళంతా విభూతి పూసుకుని బూడిదలో పడుకుని లేస్తే దానికి భస్మస్నానం అని పేరు. అలా భస్మస్నానం చేసి ఒళ్ళంతా విభూతి పూసుకుని శివ కాశీధవ నీలకంఠ అని పాడుతూ కలదిరుగుతున్నట్ట తోటల మధ్యలో అటువంటి వాడిని చూశారు వాళ్ళు. అక్కడ అన్ని మారేడు చెట్లే కదా, బిల్వపత్రాలు కొయ్యటం, మారేడు పళ్ళు కొయ్యటం, వీటిని ఈశ్వరుడి మీద పెట్టడం, మళ్ళీ ఆ మారేడు పళ్ళు తాను స్వీకరించడం చేసేవాడు ఆయన. మారేడు తోటలో ఈశ్వరుడు ఉంటాడు కనుక, మారేడు దళములంటే ఈశ్వరుడికి ప్రీతి కనుక, ఎక్కడ బిల్వం ఉంటే అక్కడ ఈశ్వరుడు ఉంటాడు కనుక అక్కడే ఉండేవాట ఆయన. ఆ తోటలో ఉన్నాయని చూశారు వీళ్ళు. అటువంటి అగస్త్యుడు లోపాముద్రతో తిరుగుతూ
ఒకరోజు ఏమన్నాడు, లోపాముద్ర కాశీ గంగలో ఒక్కసారి స్నానం చేస్తే ఆనాటి వరకు వాడు చేసిన సకల పాపాలు పోతాయి. దశరుహ పత్రలోచన అని పైగా తామర పువ్వుల్లాంటి కళ్ళు కలిగిన ఓ లోపాముద్ర ఆ కళ్ళిలా చక్కగా తిప్పుతూ నన్ను మంచి ప్రశ్నే వేశావు, గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అని నేను చెప్పానంటే అంతరార్థం వేరు. గంగలో స్నానము చేసినంత మాత్రం చేతనే పాపములు పోయే పడమైతే ఈ నీళ్లల్లో రోజు తిరుగుతున్నవి కొన్ని ఉన్నాయి, కృపీఠములు అంటే నీళ్లన్నమాట. ఈ గంగానదీ జలములలో రోజు ములిగి పైకి తేలుతున్నవి ఏమేమిటి? మొసళ్ళులు, మొసళ్ళు లేవా, మీలు చేపలు లేవా, కర్కటకముల్ పీతలు లేవా, కమఠంబులు తావేళ్లు లేవా, మరి వాటన్నిటికీ సాటి లేని గంగానదీ స్నాన ఫలితం వస్తుందా? తీర్థ స్నాన ఫలితం వస్తుందా? గంగలో స్నానం చేసిన ఫలితం చేపలకి రావడం లేదు, పీతలకి రావడం లేదు, తావేళ్లకి రావడం లేదు. మనం కూడా నమ్మకము లేకుండా మనశ్శుద్ధి లేకుండా గంగలో స్నానం చేస్తే గంగలో తిరిగే చేపలతో సమానం. విన్నావా పాప, నీకు చేపకి తేడా ఉండదు నమ్మకం లేకపోతే. కాబట్టి ఇప్పుడు ఇంతకేమిటి, గంగలో స్నానం చేస్తే పాపములు పోవాలంటే ఇది గంగా పరమ పవిత్రమైన నది అని దాని మీద భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, శాస్త్రములు చెప్పినటువంటి వాక్యాలను నమ్మాలి, అది గంగా నది ఒక మహామాత అనే నమ్మకంతో స్నానం చేస్తేనే అప్పుడు పాపములు పోతాయి. దీన్ని బట్టి తీర్థస్నానముల వల్ల మనకి కలిగే ఫలితం ఎప్పుడు వస్తుంది, దాని మీద ఒకటే ఉండాలి భక్తి, రెండవది ఏమిటి విశ్వాసం, మూడవది తాత్పర్యం కూడా. అందులో ముఖ్యంగా కాశీలో కొన్ని పరీక్షలు పెడతాడు ఈశ్వరుడు, ఆ పరీక్షలో నెగ్గితే మాత్రమే ఆ వ్యక్తికి కాశీలో ఉన్నటువంటి ఫలితం వస్తుంది, కాశీలో స్నానం చేయటం వల్ల వచ్చే లాభం వస్తుంది. కాశీలోకి రాగానే నలుగురు మనుషులు మన వెంట పడతారట, ఆ నలుగురు చివరికి మన మోసుకుపోయేది వాడు వాళ్లే, ఒక ఆయన ధాత, ఇంకొక ఆయన విధాత, ఒకటి పేరు సంభ్రముడు, ఇంకొకటి పేరు ఉద్భ్రముడు. ఇందులో ధాత అన్నవాడు ఏం చేస్తాడు, చిక్కులు పెడతాడు. కాశీలో రైల్వే స్టేషన్లో దిగాం లేక ఎయిర్పోర్ట్లో దిగాం రాగానే మనకి చిక్కులు కలిగిస్తాడు, అనగా మన బ్యాగ్ ఎవడో కొట్టేస్తాడు లేక వీడు పరుసు పోవడమో టిక్కెట్టు పోవడమో ఇక్కట్టు కలిగించడమో చేస్తాడట, ఆయన పేరు ధాత. ఎందుకని కాశీలో నమ్మకంతో వెళ్ళినటువంటి వాడికి, అక్కడ ఉన్నటువంటి వాడికి, అక్కడ భగవత్ కథలు విన్నవాడికి, అక్కడ అర్చనలు చేసేవాడికి, డుంటి విఘ్నేశ్వరాదులు దర్శనం చేసుకున్న వాడికి కైవల్యం వస్తుంది. కైవల్యం అనే గొప్ప సంపద రావాలంటే ముందు వీడికి పరీక్ష ఎదురవ్వాలి. అందుకే ముందు ధాత అన్నవాడు ఒకడు శివుడి శరీరం నుంచి బయటకు వచ్చి ముందు మనకి చిక్కులే పెడతాడనమాట. ఎన్ని చిక్కులు అండి బాబోయ్, ఒక చిక్కు కాదు, ఈ చిక్కులు నేను తట్టుకుంటాను, ఈ చిక్కులు తట్టుకునే శక్తిని ఆ ఈశ్వరుడు నాకు ఇచ్చుగాక అని కాశీ విశ్వేశ్వరుడికి భక్తితో నమస్కారం చేయాలి. జై కాశీ విశ్వనాథ అనుకోవాలి. టక్కుని ఎందుకు జరుగుతుందో తెలుసా, భార్య ఒక ఆటోలో భర్త ఆటోలో వెళ్ళిపోతారు కదా, ఎప్పుడైతే కాశీ విశ్వనాథుడు తలుచుకున్నారో టక్కుని రెండు ఆటోలు పక్కనే ఉంటాయి. చిక్కులు పెట్టేవాడి పేరు ధాత, చిక్కులు తొలగించేవాడి పేరు విధాత. ఇదంతా కాశీఖండంలో ఉన్నమాటే చెబుతున్నాను నేను. ఇప్పుడు వెంటనే ఏమైపోయిందనమాట, కాశీ విశ్వనాథుడిని మనం తలుచుకోగానే సర్వ శరణాగతి పొందగానే చిక్కులు తక్షణం తీరిపోతాయి, అందులోంచి బయటపడతాం. ఆ బయటపడే శక్తిని విధాత అన్న ద్వారా, అన్న వ్యక్తి ద్వారా మనకిస్తాడు ఆయన. ఇప్పుడు ఇద్దరు కలిసి చక్కగా వెళ్ళి ఓ సత్రం తీసుకున్నారు, కుటుంబంతో చేరారు. ఇప్పుడు చేరతాట అక్కడికి, ధాతగారు చిక్కు పెట్టాడు, విధాత చిక్కు తీర్చాడు. ఇప్పుడు సంభ్రముడు అన్నవాడు ఏం చేస్తాడు, కాశీ మీద జుగుప్స కలిగేలా చేస్తాట. వీడి పేరు సంభ్రముడు. కాశీలోకి అడుగు పెట్టగానే దాని మీద మనకి చికాకు కలిగి కాశీ విడిచిపెట్టేలా చేసేవాడి పేరు సంభ్రముడు. నిజంగా భగవంతుడే ఆ పరీక్ష పెడతాడు. మీకు చూడండి కావాలని అక్కడ మిమ్మల్ని ఏడిపించేవాడు, జబ్బుచ్చుకులగేవాడు, బోట్చాహియే బోట్చాహియే అని వీడు నీ వెంట పడతాడనమాట. ఇలా వీళ్ళు మీ వెంటబడి మీ బుర్ర పాడు చేస్తారు. దాంతో మీకు ఏమవుతుందనమాట, జుగుప్స కలుగుతుంది కాశీ మీద. అది కేవలం పరీక్ష గుర్తుపెట్టుకోండి. ఆ పరీక్ష పెట్టేవాడే ఈశ్వరుడు, ఆయన కూడా సంభ్రముడు అనేవాడి ద్వారా ఈ పని చేయిస్తాట. అప్పుడు కూడా మళ్ళీ వెంటనే ఏం చేయాలి, ఈ చిక్కులు పెట్టేవాళ్ళలాగే దీని మీద చికాకు అసహ్యం కలిగించేవాడు కూడా ఆ ఈశ్వరుడే అనుకుని జై కాశీ విశ్వనాథ అని ఆయనకే నమస్కారం చేసి ఆయన పాదాలు పట్టుకుంటే వెంటనే ఈ సంభ్రముడు యొక్క సోదరుడు ఉద్భ్రముడు వస్తాడు. వీడేం చేస్తాడు వెంటనే, ఒరే పిచ్చివాడా, ఈ ఉమ్ములు ఇవన్నీ పరిషరా, ఈ ఉమ్ములు లేవు, దుమ్ములు లేవు, రేపొద్దు నువ్వు దుమ్ము కొట్టుకుపోతే నిన్ను రక్షించేది ఆ ఈశ్వరుడేరా అని దాని మీద ఉన్న అసహ్యం లేకుండా అక్కడ ఎలా ఉన్నా తట్టుకునేలా చేస్తాడు. తట్టుకునే శక్తి ఇస్తాడు మానసిక దార్ఢ్యం.
దాని మీద ఉన్న చికాకు తొలగిస్తాడు. అలా తొలగించే ఆయన పేరు ఉత్ప్రముడు. ఈ విధంగా కాశీలో చిక్కులు పెట్టడం, తీర్చడం, అసహ్యం కలిగించడం, అసహ్యం తొలగించడం, ఈ నాలుగు పనులు చేసేందుకు నలుగురిని పెట్టేట ఆయన. ఆ నలుగురే మనకి భూలోకంలో చచ్చాక మోసే నలుగురుగా మారతారు. ఇవాళ మనకి నలుగురు మిత్రులు మనల్ని మోస్తున్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీకు? సంభ్రమోద్భ్రములు, దాత విధాతలు. ఇది మనం గ్రహిస్తే చాలు. కాబట్టి కాశీ వెళ్ళగానే ఇక మీదట మీకు ఏ పరీక్ష ఎదురైనా సరే వెంటనే కాశీ విశ్వనాథుడి శరణు అనాలి. ఇది నేనన్నమాట కాదు, హరిశ్చంద్రుడు చెప్పిన సత్యం. హరిశ్చంద్రుడు అప్పు పడ్డాడు విశ్వామిత్రుడికి. అప్పు పడ్డాడు అనడం కంటే అప్పు వంకతోటి విశ్వామిత్రుడు ఈయన్ని పూర్తిగా పరీక్షించాడు. ఈతడు సత్యం మీద నిలబడతాడా లేదా అని బాగా పరీక్షించాడు. ఆ పరీక్ష కోసం ఎన్ని ఏడుపులు ఏడిపించాలో అన్నీ ఏడిపించాడు. హరిశ్చంద్రుడు తన కుమారుడు లోహితుడితో తన భార్య సైభ్య, ఆవిడ అసలు పేరు సైభ్య, శిబి చక్రవర్తి కూతురండి ఆవిడ, ఏకంగా తన శరీరమును కోసి అగ్నిహోత్రుడికి ఇంద్రుడికి బలిచ్చినటువంటి వాడు ఆయన. అగ్ని ఇంద్రుడు ఒకప్పుడు శిబి చక్రవర్తి దగ్గరకు వచ్చారు. దాతలలో గొప్ప దాత శిబి చక్రవర్తి ఈయన్ని పరీక్షిద్దామని అగ్నిహోత్రుడు పౌరం రూపం ధరించాడు. ఇంద్రుడు డేగగా మారాడు. ఈ డేగ అగ్నిహోత్రుడిని తరిమింది. దాంతో పౌరం పరిగెత్తుకుంటూ శిబి దగ్గరకు వచ్చింది. రక్షించు శిబి అంది. నీకు అభయం ఇచ్చానన్నాడు ఆయన. వెంటనే వెనక్కి వచ్చింది డేగ. ఏమయ్యా శిబి చక్రవర్తి, నువ్వు దానికి అభయం ఇస్తే ఎలాగా? నాకు ఆ పౌరం ఆహారం, అది లేకపోతే నేను చచ్చిపోతాను. ఇప్పుడు ఆకలికి మాడి మలమల చచ్చిపోతాను. నువ్వు దానికి అభయం ఇచ్చి నన్ను చంపుతావా? ఒక పక్షిని రక్షించి మరో పక్షిని చంపుతావా అంటే నేను పౌరానికి అభయం ఇచ్చాను, నీకు అభయం ఇస్తున్నాను. నీకు మాంసం ఉంటే చాలు, నువ్వు బ్రతుకుతావు. ఆ మాంసం పౌరం మాంసమే అవసరం లేదుగా. ఈ పౌరం ఎంత బరువు ఉందో అంత మాంసం నా శరీరాన్ని కోసి నీకు ఇస్తాను, దాన్ని తిని బ్రతుకు అన్నాడు ఆయన. అయితే ఆ పౌరాన్ని తక్కెట్లో పెట్టి త్రాసులో ఒక బిళ్ళలో పెట్టి రెండో సిబ్బిలో నీ మాంసం కోసి వెయ్యి, ఆ మాంసం నేను తింటాను అన్నది డేగ. వెంటనే ఈయన ఏం చేశాడు, పౌరాన్ని ఈ త్రాసులో ఒక సిబ్బిలో పెట్టాడు. రెండో దాంట్లో కత్తి తీసుకుని తన చేతి మాంసం కోసి అందులో వేసాడు. ఏకంగా ఒక పౌరాన్ని రక్షించడానికి శరీరాన్ని కోసి అందులో వేశాడు ఆ మాంసాన్ని ఆయన. అంతటి త్యాగి శిబి. కానీ చిత్రం ఏమిటో తెలుసా, ఈయన చేతి మాంసం అంతా కోసి అందులో వేసిన పౌరం ఇంత చేసి ఎంత ఉంది ఆ పౌరం, అయినా అదే బరువుగా ఉందిట, ఈ మాంసం తోగలేదు. ఆయనకు ఆశ్చర్యం కలిగి మొత్తం తొడల మాంసం అంతా కోసి అందులో వేసాడు. నెత్తురు ఓడుతున్న బాధ తట్టుకుని తొడలు కోసి అందులో వేసిన అదే పౌరం ఎక్కువ బరువు ఉందిట. అప్పుడు ఆయన ఇలా కాదనుకుని తానే వచ్చే త్రాసులో కూర్చున్నాడు. వెంటనే ఆ త్రాసు ఇటు వంగిపోయింది. ఆ పౌరం కాస్త అగ్నిగా మారిపోయింది, డేగ కాస్త ఇంద్రుడిగా మారిపోయింది. నాయన శిబి చక్రవర్తి, నువ్వు సత్యవంతుడివని, శరణన్న వాళ్ళని రక్షిస్తావని, ప్రాణమిచ్చైన పరుల్ని రక్షిస్తావని విన్నాం. నీ దాతృత్వాన్ని పరీక్షించడానికి వచ్చాం. మేమే ఓడిపోయాం, నువ్వే నెగ్గావు. శరీరాన్ని ఇతరుల కోసం ధారాదత్తం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ఎక్కడో నీకు సంబంధం లేనటువంటి ఒక పౌరం కోసం శరీరమే ఇవ్వాలనుకున్నావు. అహో నీ దాతృత్వం అపూర్వం అని ఆయన శరీరాన్ని ప్రేమతో నిమిరి అందంగా తయారు చేసి శరీరంతో స్వర్గానికి పంపేశారట ఆయన్ని. ఆ శిబి చక్రవర్తికి ఒక్క కూతురు, ఆ కూతురికి సైభ్య. శిబి కూతురు కనుక సైభ్య అన్నారు. ఆవిడికి చంద్రమతి అని పేరు. ఆవిడని హరిశ్చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆయన. అంతటి మహానుభావుడి కూతురు కాబట్టే ఆవిడ భర్తను అనుసరించింది. హరిశ్చంద్రుడు మహాత్ముడు, ఆయన భార్య సైభ్య అంత గొప్పది, ఇంకా వాళ్ళ కొడుకు రోహితుడు అంతకు మించిన వాడు. ఈ ముగ్గురు కలిసి విశ్వామిత్రుడు అప్పు తీర్చడానికి కాశీ చేరారు. కాశీ చేరగానే విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళాడు ఆయన. ఆయన విశ్వేశ్వరుణ్ణి ఏమని కోరాడో తెలిసినా, నా అప్పు తీర్చడానికి డబ్బెం మళ్ళా ఈయన ఏం అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు విశ్వేశ్వరుడు. విశ్వేశ్వర నాకు అప్పు తీరాలి, ఈ అప్పుకు కావలసిన డబ్బు ఇయ్యి అంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆయన అక్కడికి వెళ్ళి నాకు ఇదేం వద్దు, నిత్యము సత్యము నిర్మల ధర్మము, నిత్యము సత్యము నిర్మల ధర్మము, నెలకొల్పుట నీ విధి కాదా, జయ కాశీ విశ్వనాథ మమ్ము కాపాడుమా జగన్నాథ. నాకు ఏమి వేరే కోరిక లేదు, నేను ఇక్కడికి వచ్చాను నిత్యం సత్యం మీద నా మనస్సు నిలబడాలి,
ధర్మం నా మనస్సు ఎప్పుడూ తప్పకూడదు. ఈ భాగ్యం నాకు, నేను చచ్చిపోయినా పర్వాలా, సత్యం ధర్మం ఈ రెండింటిని నిలబెట్టుకునే మనోబలం నాకు ప్రసాదించు అన్నాడు ఆయన. వెంటనే ఆయన ఇచ్చాడు కాబట్టే ఆయన హరిశ్చంద్ర ఘాట్లో కాటి కాపరైనా సరే, తన కొడుకు చచ్చిపోయినా సరే, భార్యను చంపవలసి వచ్చినా సరే సత్యం కోసం నిలబడ్డాడు, ధర్మం కోసం నిలబడ్డాడు. కాశీ విశ్వనాథుడి దగ్గర ఆ దివ్య శక్తి ఉన్నది, నువ్వు ఏం కోరుకుంటేది ఇస్తాడు. అందుకే అక్కడికి వెళ్ళేటప్పుడు సంభ్రముడు ఉన్నాడు, ఉద్భ్రముడు ఉన్నాడు, ధాత ఉంటాడు, విధాత ఉంటాడు, ఎన్నో చిక్కులు పెడతారు. నేనే నా భార్యను చంపుకునే స్థితి తీసుకొచ్చారు వాళ్ళు, అయినా నేను విశ్వనాథుడి పాదాలు నమ్మాను అందుకే నిలబెడ్డాను అని హరిశ్చంద్రుడు చెప్పాడు. కాబట్టి మనం కూడా కాశీక్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇలాంటి పరీక్షలు ఉంటాయి. అనుక్షణం ఇది పరీక్షా భూమి. ఈ పరీక్ష లేకపోతే అడ్డమైన వాడు వచ్చి అక్కడ ఉంటాడు కదండి, ఎందుకంటే అక్కడ మోక్షం వస్తుంది కనుక. అందుకని ఆయన ఏం చేస్తాడనమాట, అక్కడ కరెంటు తీయించడం, కిళ్ళి ఉమ్ములు రావడం, మీకు చెవాట్లు వచ్చేలా చేయటం, అప్పుడప్పుడు జుగుప్స కలిగేలా చేయటం, ఇలాంటి కష్టాలు పెడితే ఈ కష్టములను వీడు తట్టుకుంటాడా లేదా అనే భ్రమ కలిగిస్తే అందులో తట్టుకున్నవాడికి మోక్షం ఇస్తాడు, మళ్ళీ పుట్టడం మళ్ళీ పెరగడం చేస్తాడు. మన దగ్గర ఉన్న ఏ వస్తువు పోయినా అది ఈశ్వరుడే పట్టుకెళ్ళాడనే ఆత్మబలంతో ఉంటే, బెంగ పెట్టుకోకుండా ఉంటే, ఈశ్వరుడు ఆ క్షణం నుంచి మనల్ని పోషించే భారం తన మీద వేసుకుంటాడు. కాబట్టి కాశీ వెళ్ళాక మనం ఇప్పుడు ఏం చేయాలన్నమాట, సత్యహరిశ్చంద్రుడు చెప్పినట్టుగా, అగస్త్యుడు చెప్పినట్టుగా గాఢ విశ్వాసంతో ఏ పని చేసినా శివుడే అనుకుని దేనికి విసుక్కోకుండా అక్కడ ఉండడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నిస్తే ఈశ్వర అనుగ్రహంతో ఈ జన్మతోటే వాడికి విముక్తి కలుగుతుంది.